ఒక కలహం ఏదో ఉంది. ఈ టెలిఫోన్ మీద ఈమె అక్కడికి మాట్లాడుస్తూ ఉంటుంది, ఆయన ఈవిడితో మాట్లాడుస్తూ ఉంటాడు, ఈమె ఇంకోళ్ళతో మాట్లాడుతుంది, ఆయన మరొకళ్ళు, ఇలాగ ఈ సెల్ ఫోన్ల మీద మాట్లాడి 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 1 మంత్ అయిన తర్వాత వాళ్ళు డైవర్స్ అయిపోయారు. డైవర్స్ అయిపోయినప్పుడు ఇతను ఏం చేశాడంటే, ఈ సెల్ ఫోన్ వల్లే నా కాపురం చెడిపోయింది అని ఆ సెల్ ఫోన్ తీసి పారేశాడు. నిజంగా అలా మీరు అంత ఎక్కువ మాట్లాడకుండగా అలా ఉంచేస్తే పరిస్థితులు కొంచెం ఆలస్యమైతే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంది. ఎప్పుడైనా పూర్వానికి ఒక సామెత ఉంది, ఎవరికైనా వాడి మీద కోపం వచ్చి వాడి మీద మీరు ఉత్తరం రాశారనుకోండి, కోపం వచ్చి ఉత్తరం రాశారనుకోండి, ఉత్తరం రాస్తే పెద్దలు ఏమని చెప్పారంటే, నువ్వు కోపంగా రాసిన ఉత్తరం రాసిన రోజు డబ్బాలో వేయద్దు, మొన్నాడు వెయ్యి అని చెప్పారు సామెత. ఎందుకంటే మొన్నాడు వేసే ముందు నిన్న ఏం రాసానబ్బా అని చూసుకుంటాడు. చూసుకుంటే వాడికి ఏమనిపిస్తుందంటే, ఇంత కఠినంగా రాయడం అనవసరం అనిపిస్తుంది, అది వేయకపోవచ్చు. కానీ రాసినప్పుడు మాత్రమే అనిపిస్తుంది, వెంటనే వేయాలనిపిస్తుంది. అలాగే ఇమెయిల్ కూడా ఒక సామెత ఇలాగంటే సలహా, ఇమెయిల్ ఇచ్చేప్పుడు నువ్వు టైప్ చేసేసి దాన్ని సేవ్ చేసి పెట్టుకో, మొన్నాడు దాన్ని పంపించాలి అని నీకు అనిపిస్తే పంపించు. మొన్నాడు అయ్యా ఒక 24 అవర్స్ అయ్యాక పంపించాలని అనిపించలేదనుకోండి, పంపించు. ఈ విధంగా తక్కువ మాట్లాడి వెంట వెంటనే మాట్లాడకుండగా కొంచెం సమయం దానికి ఇస్తే మనస్సులో ఉండేటువంటి కలహ భావనలు కూడా కొంత కూల్ అవుతుంది, దెబ్బలాట్లు కొంత తగ్గుతాయి, మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ఎందుకంటే కలహము అంటే ఏమిటో తెలుసునండి, ఆందోళన చెందిన మనస్సుకే కలహము అని పేరు, ప్రసన్నమైన మనస్సుకే స్నేహము ప్రేమ అని పేరు. ఆ మనస్సు యొక్క లక్షణాలు అలా ఉంటాయి. కాబట్టి ఊరికే అతిగా మాట్లాడడం అన్నది అది సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఏకాకి. తర్వాత యత చిత్తాత్మ నుండి దాని దగ్గరికి వద్దాము. నిరాశీ అనేది ఒకటి ఉంది. నిరాశీ అంటే ఆశీ అంటే కోరిక అని అర్థం. చూడండి, మీరు ఒక కోరిక తర్వాత మరొకటి, దాని తర్వాత ఇంకో కోరిక, దాని తర్వాత ఇంకో కోరిక, అలా కోరికల మీద కోరికలు పెంచుకుంటూ ఆ కోరికలను తీర్చుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బుల్ని ఇంకొంచెం సంపాదించడానికి ఇంకేదో స్టార్ట్ చేసి ఈ స్టార్ట్ చేసింది సక్సెస్ అవ్వడానికి దేవుడికి పూజలు చేసి మళ్ళీ కోరికలకి దేవుడు పూజ కూడా చేసి ఈ దేవుడు ఈ కోరిక తీరుస్తాడు, ఆ దేవుడు ఆ కోరిక తీరుస్తాడు అంటూ తిరుగుతో, ఇదంతా కూడా ఒక పెద్ద విష వలయం. అది అలా ఎక్కడా ఉండదు. దేవుడంటే లంచగొండి పోలీస్ ఆఫీసర్ లాంటివాడు కాదు. లంచగొండి పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటాడు, వాడికి లంచం ఇచ్చిన వాడికి ఉపకారం చేస్తాడు, లంచం ఇవ్వని వాడికి అన్యాయం చేస్తాడు కదా. ఆ దేవుడు కూడా అలాగే ఉంటాడని అనుకోకూడదు. మనం పూజ చేసేసాం కాబట్టి మన కోరికలు తీర్చేస్తాడు, వాడెవడో పూజ చేయలేదు కాబట్టి వాడికి వాడిని వదిలేస్తాడు, అలా ఉండదు. ఉంటే మన మానసిక బలహీనత కల కారణంగా అలా అనిపిస్తుంది, అలా ఉండదు. ఇంకే అలా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, మీరు మా దేవాలయానికి వచ్చేసి పూజలు చేసేస్తే మీ కోరికలు అన్నీ తీరిపోతాయంట అని ఒకడు అంటాడు. ఇంకొకటి అంటాడు, ఈ చమత్కారి అంగూఠి అని అది 10 రూపాయలు అంగూఠి, 10 రూపాయలు ఈ రోజుల్లో 10 ఉండకపోవచ్చు, ఋషికేశ్లో 10 ఉండేది ఒకప్పుడు, అది 100 రూపాయలు అంగూఠి. అంగూఠి అంటే ఉంగరం, అది పెట్టేసుకోవడం, అది పెట్టేసుకుంటే కోరికలు తీరిపోతాయని. ఉంగరం పెట్టుకుంటే కోరికలు తీరుతాయండి, క్యా బాత. లేదా రుద్రాక్ష, రుద్రాక్ష పెట్టుకుంటే కోరికలు ఎందుకు తీరుతాయి, ఏమైనా అర్థం ఉందా దానికి. కాబట్టి ఇలాగా దేవుడికి కోరికలకి లంకి పెట్టేసి ఆ దేవుడిని పూజ చేస్తే ఈ కోరిక తీరిపోతుంది, ఈ దేవుడిని పూజ చేస్తే ఆ కోరిక తీరిపోతుంది అని ఈ విధంగా అదొక పెద్ద వలయం. అది దాంట్లో తప్పు ఉందని నేను అన్నా, దాంట్లో ఉండే తప్పు కూడానే, తప్పు కాకపోతే ఏమిటి, ఓ దృష్టితో చూస్తే తప్పే, మరో దృష్టితో చూస్తే అన్యాయం చేయనంతసేపు పర్వాలేదు లేని వదిలేయాలి అంతే. అన్యాయం చేయట్లేదు, ఎవరికి అపకారం చేయట్లేదు కదా, వాడు కోరిక వాడు తీర్చుకున్నాడా అని సరే అలా. కాబట్టి అలాగేం కోరికలు తీర్చేసుకోవడాలో అది పద్ధతి కాదండి, అది శాస్త్రం అలా చెప్పట్లేదు. నిజానికి ఈ కోరికలు వెంటబడి వాడిని శ్రీకృష్ణుడు కొంచెం పరుషంగానే మాట్లాడాడు. కామాత్మాన స్వర్గపరాహ అని 2వ అధ్యాయంలో వస్తుంది. భోగైశ్వర్య ప్రసక్తానాం అసో సమాధౌ నా విధీయతే అని ఉంది ఆ శ్లోకం. ఈ కోరికలు భోగములు
సంపదలు వీటి మీద లగ్నమైపోయిన వాళ్ళకి మనస్సు ఏకాగ్రం అవ్వదు అని చెప్పేశాడు ఆయన. కాబట్టి ఈ కోరికలు ఉండకూడదు. అయితే మీరు అనొచ్చు, కోరికలు లేకపోతే బతుకు ఎలాగాని? చాలా పొరపాటు ఆలోచన. మనిషి బ్రతకడానికి మీకు సుఖంగా బతకాలక్కర్లేదా? సుఖంగా బతకాలి అంటే కావలసినది కోరికలు కావు. కోరికలు ఉంటే సుఖం ఉండదు. కోరికలు ఉంటే విశ్రాంతి ఉండదు, సుఖం ఉండదు, అంతా దుఃఖమే ఉంటుంది. మనం సుఖంగా బతకాలంటే ఏం కావాలి? ఓ ఇల్లు, ఓ వాకిలి, పదార్థాలు కావాలి. అంతేగాని కోరికలు కావు. సో కోరికలు లేకపోతే బతుకులేదని మీరు అనుకోద్దు. ఇప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి, కోరిక ఉంటే సికింద్రాబాద్ వెళ్తారా, లేకపోతే బస్సు కారు ఉంటే సికింద్రాబాద్ వెళ్తారా? కాబట్టి కోరికలతో కాదు, అదే కోరతాం. ఎందుకు కోరడం? ఎందుకు కోరిక? ఉన్నదాంతో సంతృప్తి పడడం అలవాటు చేసుకోవాలి. డబ్బు ఉండి కొనుక్కోగలిగితే కొనుక్కోవచ్చు, కానీ అస్తమానం ఏదో ఒకటి కోరుతూ ఉండడం. కోరిక అంటే ఏమిటండి? అసలు కామన అంటే ఏమిటి? ఏమిటంటే దాని లక్షణం ఏమిటో చెప్తా మీరు చూడండి. నా దగ్గర ఇప్పుడు ఏది ఉందో అది నాకు చాలదు అని అర్థం కోరిక. సైకిల్ ఉందనుకోండి, నాకు సైకిల్ చాలదు, అది కోరిక. కాబట్టి ఇంకొకటి కావాలి, అది కోరిక. కనుక ఈ కోరికలు ఏం చేస్తాయంటే ఉన్నదాని మీద మనకి ఒక రకమైన తక్కువ చూపు, లేని దానికి అర్రును చాచేటువంటి లక్షణము, ఇది కోరిక అంటే. ఎప్పుడైనా మన దగ్గర ఒక వస్తువు లేదనుకోండి, అది అవసరం అనిపిస్తే వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవచ్చు, తప్పు లేదు. దాని గురించి నేను తప్పంటలేదు. అంతేగాని అది నాకు ఉండాలి, ఇది నా దగ్గర లేదు, ఉండాలి అనే కోరికలు కోరుకుంటూ కూర్చోవడం, ఆ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేయటం, అది ఏదో చిన్న వయస్సులో పిల్లలు యంగ్ ఏజ్, ఆ వయస్సును బట్టి కొంతవరకు శోభగా ఉంటుంది తప్పిస్తే సాధకులకు అది శోభను ఇవ్వదు. ఇంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నారనుకోండి, ధ్యానం కుదరదు. ఎందుకు కుదరదు? మనస్సు అనేక వాటిపైకి పరిగెడుతుంది. ఏ వేటిపైకి పరిగెడుతుంది? వేటిపైకి పరిగెడుతుందో మీరు ఆలోచించి చూడండి. మీకు వేటిపై ఆసక్తి ఉంటుందో వాటిపైకే పరిగెడుతుంది. సపోజ్ మీరు కామనలని పెంచేసుకుని ఆసక్తులని పెంచేసుకుని ఉన్నారనుకోండి, దాని మీదకే పరిగెడుతూ ఉంటుంది మనస్సు. కాబట్టి నిరాశీ, అసలు మనస్సులో కామనలను తగ్గించుకుంట, అది ఒక స్టెప్. కామనలు లేకుండా చేసుకుంట, అది అల్టిమేట్. ఆ స్థితిని చేరుకోవాల్సి ఉంటుంది. డిజైర్లెస్నెస్, నిష్కామంగా ఉండిపోవడం. మనస్సు అలాగా నిష్కామంగా ఉంటే ఆ మనస్సు ఎంత ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుందంటే, ధ్యానం చేయాలి అంటే హ్యాపీగా ధ్యానం చేయచ్చు. నిష్కామంగా అలా ఖాళీగా ఉండిపోవడం మనస్సు. సో సాధారణంగా మన కోరికలు ఎలా ఉంటాయంటే, భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచనలు పెట్టుకుని భవిష్యత్తులో ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని కోరికలు పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు చిన్న పిల్లాడు పుట్టాడు అనుకోండి, పిల్లాడు పుట్టగానే వీడు కలెక్టర్ అయిపోవాలి. ఎందుకు కలెక్టర్ అవ్వడం? ఎందుకు? ఏదో ఒకటి అవుతాడు. ఇప్పుడే కలెక్టర్ అయిపోవాలనే కోరిక ఎందుకు అనవసరం కదా? తీరా వీడు కలెక్టర్ అయ్యి టైంకి కలెక్టర్ ఉద్యోగానికి విలువ లేకుండా పోతే అప్పుడేం చేస్తారు? కాబట్టి ఇప్పుడు ఉద్యోగం ఇప్పుడంతా మారిపోయింది. పూర్వం ఏమనుకునేవారు, మా వాడేమో బిఏ పాస్ అయిపోవాలనుకునేవారు. మా చిన్నప్పుడు బిఏ పాస్ అవ్వడం పెద్ద గొప్ప. ఇప్పుడు బిఏ ఎక్కడైనా, అసలు యూనివర్సిటీలోనే బిఏ లేదు. ఇప్పుడు చెప్పేవారు ఏమండి ఆయన ఏమంటారనుకుంటున్నారు, ఆయన బిఏ పాస్ అయ్యారండి అని చెప్పేవారు. ఆ రోజుల్లో బిఏకి ముందు ఓ పరీక్ష ఉండి, దాన్ని ఎఫ్ఏ అనేవారు. ఆయన ఎఫ్ఏ పాస్, అబ్బా ఎఫ్ఏ పాస్ అయ్యాడు అని చెప్పుకునేవారు. సో ఈ రోజుల్లో మారిపోయింది. కాబట్టి పిల్లవాడు సుఖశాంతులతో హ్యాపీగా పెరిగి పెద్దవాడు అవ్వాలి అని కోరుకోవాలి, కానీ వీడు ఇదే అయిపోవాలి అదే అయిపోవాలి ఎందుకు ఆ కోరిక? ఆ కోరిక పెట్టుకున్నారనుకోండి, పిల్లవాడు మన ముందు ఉన్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు, వాడు బాగానే ఉన్నాడు. వాడిని ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ ప్రేమని మనం ఆస్వాదించలేక భవిష్యత్తులోకి అర్రులు దాచుతో దాని గురించి బెంగపెట్టుకుంటూ అలా చేస్తే మనస్సు బాగా కలుషితమైపోతుంది. అవసరం ఉన్నవి లేనివి అలా కోరికలను పెంచుకుంటూ పోకూడదు.
మనసు అలా కామ్గా పెట్టుకోవాలి, ఎంటీగా పెట్టుకోవాలి. అది ధ్యానం చేయడానికి చాలా అవసరమైనటువంటి లక్షణం. నిరాశీ, తర్వాత అపరిగ్రహ, ఇది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం. పరిగ్రహము అని ఒకటి ఉంటుంది. పరిగ్రహము అంటే సామాన్లని, వస్తువులని ప్రోగు చేయుట, ధనాన్ని ప్రోగు చేయుట, ఇన్ని పరిగ్రహము అంటారు. సో ఇప్పుడు పరిగ్రహము అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క పరిగ్రహం ఉంటుంది. ఆ మధ్యన ఎవరినో లంచం పుచ్చుకుంటున్నాడని ఈ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకున్నారు. టీవీల్లో వచ్చింది, విశాఖపట్నంలోనే అక్కడ ఆయన ఉద్యోగం చూస్తే పెసరంత ఉద్యోగం, ఏదో ఎక్సైజ్ ఇన్స్పెక్టరో ఏదో, నెలకు 4,000, 5,000 జీతం ఇస్తారు. కానీ ఆయన ఆస్తులు పాస్తులు చూస్తే కోటీశ్వరుడికి ఉన్న ఆస్తులు ఏమిటి, ఆయన సంపాదించింది ఏమిటి, విశాఖపట్నంలో 2 ఇళ్ళు, విజయవాడలో 3 ఇళ్ళు, హైదరాబాద్లో ఇల్లు, ఇన్ని ఇల్లు. ఏం చేసుకుంటాడు ఇల్లు? ఒక ఇంట్లో ఉండగలరు, 4 ఇళ్లలో ఉండలేదు కదా, ఒక ఇంట్లో ఉండగలరు. ఒక ఇంట్లో 10 రూములు ఉన్నాయనుకోండి, ఎన్ని రూముల్లో ఉంటారు మీరు? ఒక రూమ్లో ఉండగలరు. 10 రూములు ఉంటే మిగతా 9 రూములు ఖాళీగా పడేడుస్తాయి, ఒక్క రూమ్లో ఉండగలరు. ఏదో విశాలంగా హ్యాపీగా ఉండడం తప్ప నేను అన్నాను. ఎన్ని ఇళ్ళు కావాలి? లంచం పట్టి సంపాదించేదానికి ఇన్ని ఇళ్ళు ఎందుకు? ఒక ఇంటితో సంతోషపడచ్చు కదా. ఇక ఆభరణాలు, ఎన్ని ఆభరణాలు కావాలి? ఏదో 1, 2, 3 ఆభరణాలతో సంతోషపడచ్చు కదా. ఎన్ని ఆభరణాలు కావాలి? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆభరణాలు పిచ్చి బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఇండియాలోనే ఎక్కువ. నిన్న మద్రాసులో ఒక ఆభరణాల షాప్ ఓపెన్ చేశారు. ఆ షాపు కూడా పెట్టింది ఎవళ్ళు, ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు పెట్టారు. దాన్ని ఎవరు ఓపెన్ చేశారంటే గవర్నర్ గారు ఓపెన్ చేశారు. ఆభరణాల షాపు గవర్నర్ గారు ఓపెన్ చేయాలంటే గవర్నర్ గారు ఏదైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఓపెన్ చేస్తే బాగుంటుంది కానీ, ఏదో ఒక కాలేజీ అనో స్కూల్ అనో లేకపోతే పేద పిల్లలకి ఏదో శరణాలయం అలాంటివి ఓపెన్ చేయాలి. కానీ ఈ ఆభరణాల షాపు ఓపెన్ చేయడం, 3 అంతస్తుల భవనం, 3 అంతస్తులు ఆభరణాలే, మొత్తం ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఆభరణాల షాప్ ఇది అని చెప్పారు. ఎందుకంటే అంతల్లా అవసరం. సో పరిగ్రహం, సపోజ్ చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు బాగా నిండా కొనేసి పెట్టేసుకున్నారనుకోండి, ఇంట్లో పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భయం వేస్తుంది, నిద్ర కరువు. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలనుకోండి, వెళ్ళాలంటే ఇల్లు తాళం పెట్టి వెళ్ళాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకపోతే ఒక బెంగ, ఆయన ఏం చేస్తాడు? పోనీ వెళ్దామా అంటే ఇల్లు తాళం పెట్టి వెళ్ళాలి. ఇల్లు తాళం పెడితే ఏమి డేంజర్? ఇల్లు తాళం పెట్టాలంటే భయం, ఎందుకంటే ఏమో ఏం చెప్పాం ఈ రోజుల్లో నమ్మడానికి లేదు అని. ఈ విధంగా మనస్సులో ఒక ఉద్వేగము అంటే టెన్షన్ పెరిగిపోతుంది. కాబట్టి పరిగ్రహము చాలా తక్కువగా ఉండాలి, పరిగ్రహాన్ని పెంచకూడదు. ఇల్లు ఓ ఇల్లు ఉంది చాలు, సంతోషంగా ఉండటం. ఓ కారు చాలు మనకి, మా భర్తకు ఓ కారు, భార్యకు ఓ కారు, కొడుకు ఓ కారు, ఇలాగ కల్లా ఓ కారు, 2 కార్లతో కాలక్షేపం చేసుకోవచ్చు. డబ్బు కూడా ఉన్న డబ్బుతో సంతోషించటం అనే అలవాటు చేసుకోవాలి. ఉన్న డబ్బును పెంచుకున్నాం అనుకోండి, దాంతో ఈ కొత్తగా ధనాన్ని సంపాదించడం ఎలాగా అనేది మనస్సుకి పెద్ద అలజడి అయిపోతుంది. తీరా సంపాదించిన తర్వాత దీన్ని భద్రం చేయడం ఎలాగా? ట్యాక్స్ కట్టకూడదు, మళ్ళా ట్యాక్స్ కట్టి సంపాదించడం కాదు, ట్యాక్స్ కట్టకుండా సంపాదించాలి. ట్యాక్స్ కట్టకుండా సంపాదించాలంటే ఈ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గద్దెల్లా కాపలా కాస్తూ ఉంటారు, వాడు ఎప్పుడు వచ్చి మీద పడతాడో తెలియదు. ఈ విధంగా మనస్సుకి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది లోకం గురించి మాట్లాడలేదు, లోకం ఎలా ఉంటే అలా ఉంటుంది, మనం సాధకుడు గురించి మాట్లాడుతున్నాం. ధ్యానం చేసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనుకున్నవాడు ఈ విధంగా సంసార విషయాల్లో పరిగ్రహాన్ని పెంచేసుకుంటే వాడికి మనస్సు ఏకాగ్రత దొరకదు. ఈ పోగేసిన సామాన్లన్నీ చూసుకుంటూ వాటికి రిపేర్లు అవి చేయించుకుంటూనే బతకాల్సి ఉంటుంది, ఏకాగ్రత అనేది ఉండదు.
దీనికి గృహస్థైనా ఒకటే సన్యాసి అయినా ఒకటే. గృహస్థులకు ఒక రూలు, సన్యాసులకు ఇంకో రూలు ఏమీ లేదు. సన్యాసులు కూడా చాలా ఎక్కువ ఆస్తుల్ని పోగేస్తారు, ఆ పొరపాట్లు సన్యాసులు చేస్తూ ఉంటారు. అంచేతనే అలాగ పెద్ద పెద్ద ఆస్తుల్ని పోగేసిన సన్యాసులు వాళ్ళు ధ్యానం అంటే ఏమిటో ఎరగరు. వాళ్ళు కూడా సంసారుల వలె అనే పెద్ద వ్యామోహంలో పడిపోయి ఈ ఆస్తుల్ని సంరక్షించుకుంటూ దీనికోసం పొలిటీషియన్స్ పక్కన చేరి, ఎందుకంటే మరి ఆస్తి కాపాడుకోవాలంటే పొలిటీషియన్ తెలుసుండాలి, ఎవడో ఎంపీలో ఎమ్మెల్యేలో మినిస్టర్లో తెలుసుంటే మన ఆస్తి క్షేమంగా ఉంటుంది. లేకపోతే ఎవడూ తెలియదు అనుకోండి, ఈ ఆస్తి మీద పడతాడు ఎవడో వచ్చి అని ఇలాగ బెంగలు పెట్టుకుంటూ ఈ పొలిటీషియన్స్ తోటి భుజభుజాలు రాసుకుంటూ, ఇదంతా కూడా ఒక పెద్ద విష వలయం. ఇదంతా కూడా సాధకుడికి అది మంచి కాదు. ఇదంతా కూడా ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఒక వికృతి, అది ఉండకూడదు. కాబట్టి సాధకుడు ఎలా ఉండాలంటే అపరిగ్రహ, వైరాగ్యపూర్ణంగా ఉండాలి. పరిగ్రహము ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో సింపుల్ లైఫ్, నోబుల్ లైఫ్ ఉండాలి. అంతేగాని చాలా ఖరీదైన జీవితము, ఆస్టెంటేషస్ లైఫ్ స్టైల్ అంటారు, చాలా ఖరీదైనటువంటి జీవితము, కానీ మనస్సులో అలజడి, ఆందోళన, టెన్షను, భయాలు, కోరికలు, క్రోధాలు, వీడి మీద ద్వేషం, వాడి మీద ప్రేమ, ఈ విధంగా మనస్సు ఎలా ఉంటుందంటే బాగా బురద కొట్టిపోయిన నీరు ఎలా అయితే చాలా అధ్వాన్నంగా ఉంటుందో మనస్సు కూడా అలాగే అలా ఉండకూడదు. అది ఒక ఎక్స్ట్రీమ్ అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు మనస్సు ప్రసన్నంగా పెట్టుకుని ధ్యానం చేసే స్థితిని మాట్లాడేప్పుడు అపరిగ్రహ, పరిగ్రహము ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇటువంటి స్థితిలో ఉన్న మనిషి యతచిత్తాత్మ, వాడి యొక్క దేహము మనస్సు రెండు, ఆత్మ అంటే దేహం అని అర్థం అక్కడ, ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మని కాదు. సో వాడి యొక్క దేహము మనస్సు రెండూ కూడా వశములో ఉంటాయి. యత అంటే వశములో ఉండుట. ఏమిటండి దేహము వశములో ఉండడం అంటే ఏమిటి? చూడండి, దేహం వశంలో ఉండడం అంటే ఆ దేహాన్ని పట్టుకుని ఏదో కొట్టేయటం తిట్టేయడం అని కాదు. దేహము వశములో ఉండుట అంటే అర్థం ఏంటంటే నేను దేహము యొక్క వశములో లేకుండుట అని అర్థం దానికి. సాధారణంగా మనం ఎలా జీవిస్తామంటే ఏదో ఈ దేహానికి సేవలు చేస్తూ, దీనికి భోగాలని అప్పచెప్తో, దాన్ని కాపాడుకుంటూ, అది ఏమైపోతుందో అని బెంగపెట్టుకుంటూ అలా బతికేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? మనం దేహము యొక్క వశంలో బతుకుతున్నాము అని అర్థం. అలా ఉండకూడదు. దేహం దాని స్థానంలో అది ఉంటుంది. అది ఒక పనిముట్టు వంటిది. ఆ పనిముట్టు ఇప్పుడు కారు వంటిది. కారు దేనికి ఉపయోగపడుతుంది? ఇటు మనం సంచారం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే దేహం కూడా ఇటు సంచారం చేయడానికి, అనేకములైనటువంటి కార్యాలను చేసుకోవటానికి ఉపయోగించే ఒక పనిముట్టు. ఒక జీవనయాత్రలో ఇది అవసరమైన పనిముట్టు. ఆ పనిముట్టుని మంచి కండిషన్లో పెట్టుకుని దానికి ఫ్యూయల్ అది కారుకు పోసినట్టుగా దీనికి ఆహారం అది ఇస్తూ దేహాన్ని మన వశంలో పెట్టుకోవాలి. మనం దేహం వశంలో ఉండకూడదు. అది నెంబర్ వన్. ఇంకా మనస్సు, మనస్సు వశములో నుండుట అనగానేమి? మళ్ళీ అదే ఆన్సర్, మనము మనస్సుకి బానిసలమై ఉండరాదు. మనస్సు యొక్క వశంలో మనం ఉండకూడదు. మనస్సులో ఏవేవో ఆలోచనలు వస్తుంటే, మనస్సు సుఖం వస్తే మనం సుఖంలో ఉన్నట్టు, మనస్సులో దుఃఖం వస్తే మనం దుఃఖంలో ఉన్నట్టు, మనస్సులో కోరికలు పుడితే మనకేమో అల్లజడి, ఆందోళన, టెన్షన్ వచ్చేసి అలా ఉండకూడదు. మనస్సు మన వశంలో ఉండాలి. మనస్సు కూడా ఒక పనిముట్టు, అత్యంత సూక్ష్మమైన పనిముట్టు. మనస్సు దేనికి ఉపయోగపడుతుంది? ఇవన్నీ తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. శాస్త్రాన్ని చదవటానికి అవసరం మనస్సు. ఎదరవాళ్లతో వ్యవహారం చేయటానికి, లోక వ్యవహారానికి అవసరం. శాస్త్ర వ్యవహారం కూడా, అంటే శాస్త్రాన్ని చదవటము, ధ్యానాన్ని చేసుకోవటము, వీటన్నిటికీ కూడా మనస్సు అవసరం. కాబట్టి ఎక్కడెక్కడ మనస్సు యొక్క ఆవశ్యకత ఉన్నదో అక్కడ చక్కగా మనస్సుని వాడుకుంటూ, ఎంత అవసరమో అంతే వాడుకుంటూ, మనస్సుకి బానిసలు కాకుండా మనస్సుని మన వశంలో పెట్టుకుని ఉండుట. ఇది దేహాన్ని మనస్సుని వశంలో పెట్టుకుంటుట. సో ఈ విధంగా ధ్యానము యొక్క ఒక సమగ్రమైన చిత్రాన్ని మనకు ఆ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు